క్రికెట్లో దూకుడు పెరిగింది. T20లలో మాత్రమే కాకుండా వన్డేలు చివరికి టెస్ట్ ఫార్మాట్లోనూ దుమ్ము దులిపేయడం మొదలుపెట్టారు బ్యాట్స్మెన్స్. చితక్కొట్టుడే, బౌలర్ ఎవరన్నది కూడా చూడట్లేదు. ఇంగ్లాండ్ వంటి జట్లు భిన్నమైన ఆటతీరును కనబరుస్తున్న ఈ మధ్య కాలంలో వాళ్ళు దూకుడుగా ఆడుతూ విజయాలు అందుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభమైన మొదటి గంట బౌలర్ల ఆధిపత్యమే ఉంటుందని, బ్యాటర్లు ఆచితూచి ఆడాలి అన్న విధానానికి తెరదించేసింది ఇంగ్లాండ్. ఆరంభం నుంచి బ్యాటర్లు బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటీవలే టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్గా ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిలిచాడు. 109 సిక్సులు బాది బ్రెండన్ మెక్లమ్ను అధిగమించాడు. అయితే టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ప్లేయర్స్ ఎవరు? టాప్లో ఉన్న బెన్ స్టోక్స్ను అధిగమించే అవకాశం ఎవరికుందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. కపిల్ దేవ్. ఇండియా ఆల్ టైమ్ టెస్ట్ ప్లేయర్స్లో కపిల్ దేవ్ ఒకడు. కపిల్ తన టెస్ట్ కెరియర్లో 61 సిక్సర్లు కొట్టాడు. 1980లలో చాలా గొప్ప ఫాస్ట్ బౌలర్లు ఉండేవాళ్ళు. ఆ టైంలో అసలు బౌలర్లకు బౌన్సర్ల పరిమితి లేదు. అంతేకాకుండా బ్యాట్స్మెన్లకు పెద్దగా సేఫ్టీ కూడా ఉండేది కాదు. అలాంటి సమయంలోనే 61 సిక్సర్లు కొట్టడం అంటే కపిల్ దేవ్ చాలా గొప్పనే చెప్పాలి. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ. ఇండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన లిస్టులో రోహిత్ శర్మ ఉన్నాడు. లిస్టులోని ఇతరులతో పోలిస్తే రోహిత్ శర్మ చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ అయిన హిట్మెన్ తక్కువ ఇన్నింగ్స్లోనే 68 సిక్సులు కొట్టాడు. 80 టెస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు. 10 టెస్ట్ కెరియర్లో రోహిత్ శర్మ ఆడింది కేవలం 47 టెస్టులు మాత్రమే. రోహిత్ భవిష్యత్తులో ఇండియా తరపున టెస్ట్ సిక్సుల జాబితాలో టాప్ ప్లేస్ అందుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బెన్ స్టోక్స్ను అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. సచిన్ టెండూల్కర్. క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ ఇండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. తన కెరియర్లో సచిన్ 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి 329 టెస్ట్ ఇన్నింగ్స్లో 69 సిక్సులు కొట్టాడు. 1990-2000లో అత్యుత్తమ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు సచిన్. అలాంటి సమయంలో 69 సిక్సులు కొట్టడం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఎంఎస్ ధోని. టెస్ట్ క్రికెట్లో ఇండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ధోని 2వ స్థానంలో ఉన్నాడు. 90 టెస్ట్ మ్యాచ్లు ఆడి 144 టెస్ట్ ఇన్నింగ్స్లో 78 సిక్సులు కొట్టాడు ధోని. టెస్ట్ క్రికెట్ ప్రారంభంలోనే దూకుడుగా ఆడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వీరేందర్ సెహ్వాగ్. ఇండియా తరపున టెస్ట్ సిక్సులు బాదిన వారిలో టాప్ ప్లేస్లో వీరేందర్ సెహ్వాగ్ ఉన్నాడు. అతను మొత్తంగా 91 సిక్సులు కొట్టాడు. మొదటి బంది నుంచే బౌలర్లపై సెహ్వాగ్ విరుచుకుపడతాడు. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఓవరాల్గా 6వ స్థానంలో ఉన్నాడు. ఇలా ఇప్పుడు రోహిత్ శర్మ ముందు ఈ రికార్డులన్నీ ఊరిస్తున్నాయి. 1-2 సిక్సులు కొడితే సచిన్ దాటేస్తాడు, 23 కొడితే ధోనిని దాటేస్తాడు, 24 కొడితే సెహ్వాగ్ని దాటేస్తాడు. చూద్దాం మరి రోహిత్ కొన్ని రోజుల్లో ఎన్ని రికార్డులు అందుకుంటాడో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.